మనమంత మారాలి రావా మంచిగా ఉంటాయి మనమంత రాదు కథ అయ్యో రామ 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 ఇరవై సంవత్సరాల కన్న కొడుక ఇంటి మీదకి వచ్చిందయ్యా ఓ పెద్దరారా
కన్న కొడుకును దూషింది పడక రోజులు మంచిగా లేవు కొడుకో బట్ట కలిసి విదేశీ రోజులు పాడైనయిరా మహాలక్ష్మి అనే పిల్లతోటి కొడుకు ఘనంగా లగ్గం వేసింది కొడుకు లగ్గం వేసింది ఊరు బందుకు పూలతోట పూలతోటల్లో బంగవాట బల్ల బట్టల రంగుమాల కట్టించింది అయ్యా ఆ రంగు వ్యాధుల మీద కొడుకుండని కోడలుండని కానీ అదే శుభసేన బట్టల లోపల ఇప్పటికైనా అప్పటికైనా భారతదేశం లోపల గొప్ప పండుగ ఏదంటే అదే పట్టణం లోపల అదే దేశం లోపల బతుకమ్మ పండుగ వస్తున్నది ఆగో బతుకమ్మ పండుగ నాకు కోడలు మహాలక్ష్మి అత్త వేడికి వచ్చింది ఓ అత్తమ్మ ఎల్ల బతుకమ్మ పండుగ వచ్చింది మా తల్లి గారింటికి వెళ్ళిపోతానంటే అత్త సుభద్ర చాలిగుండ చల్లవానే ఓ దేవుడు నీ అవగారి కొని చేసిన బిడ్డ నేను కొనిస్తానంటే అగో అత్త మాట కింద వ్యక్తి అవగారి పట్ల వెళ్ళిపోవటనా నాకొక్క బిడ్డ ఉంటే ఒకేవడో ఎప్పటోళ్ళు తింటారు ఇప్పటోళ్ళు వెనకటోళ్ళు గట్ల చెయ్యలేదు అమ్మ
కళ్ళు ముందుగా ముత్తెట్టడానికి వరకున్నారు. వెనకటి కాలాల భర్త అన్నవు దినంక ఎంగే కంచవుల ఒక్క బుక్క భర్త ఇడిసి పెడితే ఆ బుక్కకు మరో బుక్క వేసుకొని అని కడవలు తిన్నారు. ఎల్లరేపు బిఏబి కంద చదువుకున్నాక ఎవరన్నా మొగలేం తినమంటే తింటారా? సపనాన్ని గడ్డమెంత రాలేదో మన సొల్లెంత రాలేదో అంత డస్ట్ ఫామ్ అయింది. గారెంగిల్ తింటావో అసలే కొత్త కొత్త రోగాలు కరోనా వచ్చి మోపైతుంది. అవి తీసుకుపోతారు సైడ్ మోరి అని తెస్తారు. అరే నా భార్య అటువంటిది కాదు అని తప్ప వాళ్ళు పలికి పొంక పోదు కల లోపల కల తప్ప కల లోపల కల తప్పవదు మది లోపల మాట తప్పవదు ఎక్కేసరి పాదం ముందడికి అయ్యవదు పోతుందా అని రాదు ఎక్కేది గుర్రమైన ఎనిమిది గుర్రం ఎప్పుడైనా తెచ్చి ఎక్కి అంకల్లం పౌలాది పల్లెం గుర్రానికి నా పిల్లలు మందు కూడా నీ లుక్కు శంగలు పెట్టుకో అని ఒక పాటి ఉన్న భవనాలు ఎవరికి బయలుదేరి వస్తున్నాడు అయ్యా అని రాజ్యాన్ని తీసిండు కొడుకు చేతులు పెట్టిండు. కొడుక దానము చెడం పదార్థం కొడుకు ధర్మము చెడని పదార్థం కొడుక ఈ జనవల దానం వేస్తుంటే వచ్చే జనవల కక్కరికత్తయ్యరా. ఈ మానవ జనం అంటే ఏంటి అనుకున్నావు కొడుక? లైట్ గాడికి ఎన్నో పురుగులు అత్తున్నాయి సత్తున్నాయి వత్తున్నాయి సత్తున్నాయి గా పురుగుల రీతి మన మానవ జాతో అంటారు. ప్రార్థన చేసి విసవి గుటగాక అని కూడా పెట్టిన సొమ్ము కానీ కుడువవదు. కోట్ల సినిమంతా ఉన్న కోపల్లే పాట పడుతుంది కానీ మనిషిని కట్ట పెట్టిన నాడు రూపాయి బిల్ల మన ఏంపడి రాబోదు. తల్లి కర్మములకెళ్ళి రాంగ ధర్మములు ఎత్తలేరు వెళ్ళి పొంగ ఎంటేమి కొండ పోతలేరు. నేను నా భార్య వేడి కోతనా అని ఎట్లా వెళ్ళి వస్తున్నాడయ్యా ఓ పెద్దలు భార్య మెడల్ల కుమారుడు వస్తున్నాడు భార్య మెడల్ల వచ్చిండు గుడికాలు తీసి లోన పెట్ట వేయిండు అయ్య కొద్దిగా అనుమానం వస్తుంది. ఏమంటావా? మునుపు నా భార్య మీద నాకు మత్తుగానే ప్రేమ ఉంటే నా భార్యకు నా మీద మత్తుగానే ప్రేమ ఉండే ఆ ప్రేమ అత్తనే ఉన్నదా ఏమన్నా దిగిపోయిందా? ఎటువంటి మొగల్లే కానీ నిండు రూపాయి ప్రేమ ఉంటే శారాన మందం పెళ్ళ మీద చూపెట్టాలి భారానవంతం దాసుకోవాలి. అవో దాసుకున్న భారాన్ని ఎవరెవరకంటావా? శారాన అభయ మీద పెట్టాలి శారాన అక్క ఇళ్ళ మీద పెట్టాలి శారాన తోడ పుట్టిన అక్క ఇళ్ళ మీద పెట్టాలి అవో మిగిలిన శారాన చూపిస్తేనేమో పెళ్ళ మీద చూపెట్టాలి కానీ నిండు రూపాయి ప్రేమ కూడా పెళ్ళ మీద చూపిస్తారు. అయ్యో భార్య కింద భర్తలు పని మనుషులు అయితే గడ బల మీద కూసున్నయ్యలు మా భార్య రావాలే నా రెండు కాళ్ళు కడిగి ఏమంటే లోపలికి రండి అంటే కప్పుడు పోతా అన్నడే అదో పెద్ద తర్వాత ఆగిపోయిండు మరా మరా కన్నదల్లి సుభద్రదేవి అమ్మ తెలిసిన ఏడవన్లకు భర్త తోటి భాగ్యం అంటారు పురుషునితోని పుణ్యమో మోగునితోని మోక్షం అంటారాట మరి శంభుతోడు ఉదకారు చేతని వెళ్ళి పుట్టిక తోన పువ్వులు మంగళార్తిగా
ఏమి
దగ్గరా భగవంతుని ఆగ్రహం లోపల ఎవ్వలాలా లేక లేక ఒక్క కొడుకు ఉన్నాడు గాని మరి ఆ కన్న కొడుకు తోడబుట్టిన ఎవలాల కన్న బిడ్డ సంతాన ఫలము లేక పాయనమ్మ మన కొడుకు నాదా మంది ముఖం చూసి కాలం వస్తున్నదయ్యా మన యొక్క గర్భం లోపల నాదా కన్న కొడుకు తోడ కన్న బిడ్డ ఉన్నట్టుంటనయ్యా ఒక కాన ఒక బిడ్డ ఉంటనాదా పుట్టిన కళ్ళ బిడ్డ నాదో పెంచి పెద్ద వేసుకోని నాదా ఏదన్నా రాజ్యం ఇచ్చి బిడ్డకు లంక వేస్తున్నాదో ఆ కన్న బిడ్డలు పోయినాదా అత్తగారి ఇంటి కాడ ఉండంగనాదా ఒకవేళ మన ప్రాణం పోతనయ్యా తల్లి ప్రాణం పెయినాడు తల్లి సుభద్రదేవి
ఆగరే అనాథ ప్రాణేశ్వర అంగిలోద లింగ ఆశార వంద అనాథ అయ్యంగలే అడగలేదయ్యా ఒక్క కొడుకు తోడ మనకొక్క బిడ్డ లేక పాయనయ్యా సుభద్రదేవినికు బిడ్డ ఎట్లా అది కత్తున్నారు బామ అందుకొరకే అంటారు బామ పూర్వ జన్మ సుకూర్తోని పరాన పుణ్యము కోతేమ పురుషుడాట దానము కొద్దేమ పిల్లలాటనమ్మ జన్మ లోపల మాత్రం మనకు బిడ్డలు పుట్టే బాకి లేకపాయన రాజాను రాజు తాలికుండె దల్లమాని గుండెలకు బెల్లమాని కానాడు భార్య తోటి ఏమంట ఉన్నాడమ్మ కన్న తండ్రి పాపయ్య కనబడతాండ పాపయ్య కనుకున్నాడు ముగ్గురు బిడ్డల ఓ బిడ్డల ఎల్లడికి నా బాకి తీరిపోతాంది బిడ్డు నా రుణాలు బంధం నీరు తంది బిడ్డ బిడ్డ నేను పోతావున్నాడో వేసి పట్టుకొని పోతేకైనా నాకు ముగ్గురు బిడ్డలు నాకే పరమనుకున్న బిడ్డు ఇక నాకు పరవలేదని సంబరపడే అల లోపల భగవంతుడు ఓర్వలేదు నా బిడ్డ నా బిడ్డ జవా నువ్వు పెద్ద బిడ్డవు బిడ్డు మీ కూడ మీకొక్క అన్నగాడు లేపాయ తమ్ముడు లేపాయని బిడ్డు అల్లుడా నువ్వే నాకు కొడుకు అనుకున్న వీరయ్యా ఇక నా కొడుకు లేకపోయిన నాకు నువ్వే నా కొడుకు అనుకోని నేను సంపూర పడ్డనయ్యా పండుగ చిన్నాడు బిడ్డ మీకు బాబాది కత్తడిగా వచ్చ బిడ్డ పరశురాములు ఓ బిడ్డ పద్మవ ఇక నేను పోతా ఉన్నా అరే నా తమ్మ మీరు ఉత్తర బిడ్డ నా దారి మీరు ఉత్తర బిడ్డు ఆ బాకి మీకు లేకుండా పోతాండి బిడ్డరా ఓ బిడ్డ అదేనవా బిడ్డ నువ్వు చిన్న బిడ్డ అదేనా బిడ్డు అయ్యో బిడ్డరారా
ఏడాదికి 12 పండుగలు అంటారు బిడ్డ, 12 పండుగలలో 12 తిళ్ళప్పాలు వేసుకుంటారు మీకు. మీరు మందిన్న పొంద పోతాంటే బిడ్డ, ఇక అమ్మాయి ఉంటే అన్ని తిళ్ళప్పాలు వేసి పెడతారే బిడ్డ. మన బిడ్డలు బయలురా బామా, ఈడగాని ఈడుల్ల ఈడు వాసిపోతాన్న, చూడగాని చూడల్ల చూడు వాసిపోతాన్నరే బామా. ఓ బామా బాలమ్మా, నీ బండేడు కుంకుమాలేన మరియో బండల్ల కలిపి నానే బాబాడు కదలమ్మా మరియో సిరణల్ల వాసి నానే బాబా. ఓ బిడ్డలారా, మీ అమ్మ మూల కుండి బాబు నాది కచ్చినప్పుడు మీ అమ్మ ఎడతది కావచ్చు, దగ్గరుండి ధైర్యాలు చెప్పుంది బిడ్డలారా. కన్న తండ్రికి మనవలంటే లేని ప్రేమలుంటే, మనవరాళ్ళంటే లేని ప్రేమలుంటే, రేపు పొద్దుగాల తెలవని మనవలు ఏమంటారు? ఓ అమ్మ మన తాత కనబడతాడు, తాత ఊరికి వెళ్ళిండా, మన తాత పల్లెకి వెళ్ళిండా, ఏదో మన అత్తకు మన తాతనని తెలవ కడుగుతే నువ్వు ఎవల పేరే బామ్మాయో బిడ్డలారా. నేను పోతాన్నా, రేపు తెల్లవారినాక మీ అత్తగారిళ్ళకు మీరు వెళ్ళిపోతే తెలిసిన వాళ్ళు కొందరు, తెలవని వాళ్ళు కొందరు బిడ్డ, నిన్నవన్న లేరు మీరు ఎటు వేయద్దు అంటే మా బాబు పండుగ చేసుకోనట్టని మమ్మల్ని చెప్పు అన్నవాయ బాబు. అమ్మాయి ఉన్నాడే బిడ్డలకు బలం అంటారు వీటు, అయ్యదచ్చి పెయినాడు ఆట అంత బలగం పోతుంది. ఇక నేను పోతున్నా బిడ్డ నానా, వాళ్ళుండు నా బిడ్డలు బయలు అయ్యా తెలుసు తెలవక మిమ్ములు ఒక్క మాట అన్న, బాబు లేని బిడ్డ అయితే వ్యాధి అని ఊకోండి, కానీ మీరు సెడార చెప్పలే బాలుడో, మీరెళ్ళగొడతనయ్యా మా బాబు లేకపోయే పట్టికే మా భర్త నన్ను కొడుతున్నాడని, నా బిడ్డలు ఏడుతారు కావచ్చు మీటు, ఏడుసేడు బిడ్డలు ఏడవనియ్యా ఓకుండ్రి, బాధపడే బిడ్డలు బాధపడని ఇవ్వకుండ్రి అయ్యా. చూడుండి అవలాలు ఇవ్వలేని రోజుల ముగ్గురు బిడ్డలు ఉండబట్టికే ఆ బిడ్డలు అత్తగారింటి కాడ ఉండంగా తండ్రి పాపయ్య రచ్చిపోయిన ముచ్చట ఆ బిడ్డలు తెలవంగానే సేనన్నారా బిడ్డలు సెలకన్నారా, చేతుల్ల పని చేతుల్ల వదిలిపెట్టి సాతి తలుసుకుంటా ఎలా గుద్దుకుంటా ఆ బిడ్డలు వచ్చి ఏడవంగానే ఇప్పటికైనా అప్పటికైనా చూడుండి అవలాలా తల్లి ఏడతారంటే కులాన 18 జాతి వాళ్ళు ఏడతారా అట. వాడకట్టళ్ళు ఇరుగొల్లు పొరుగొల్లు ఏడవంగానే అప్పటిదాకా పొడిపీనుగులు గప్పుడే తడిపీనుగులు అయితే అంటారం. ఆగో తలగొర్రాయి పెట్ట కొడుకు లేకున్నా గానీ పెద్దల్లుడు చూసినవా కన్న కొడుకోలు చూసినవా, ఇళ్ళ తలగొర్రాయి పెట్టుకున్నాడు కన్న తండ్రి లెక్క దానం వేసుకున్నాడు భగవంతుడన్న మెచ్చపోతాడు మన కడుపు లోపల సంతోడి కట్టపోతాడా, అందుకరడు ఎందు లేడన్న సందేహం వలదు ఎంతెందు వెతికిన అంతందుకరడు నమ్ముకున్నోనికి పరమేశ్వరుడు నా దినందుడుంటాడా. కొట్టంగా కొట్టంగా ఒక్క బండ తలాక మానది, పెట్టంగా పెట్టంగా ఒక్క శాపన తలాక మానది, ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో, మనం బయలు పోదామని భార్య భర్తలు బయలు ఇండ్ల ధనమంత బల్ల వసుకొని బండికి బారెట్లు కట్టుకొని కొడుకుల బిడ్డల సంతానానికి బయలు పోతున్నారు అయ్యా. బంగారం నింపుకున్నారు నాగేశ్వరరావు ఎల్లు పదమానికి ఆనాడు తల్లి ఎండి బంగారం తీసుకొని భర్తను ఎంబడి పెట్టుకొని నాడు ఊరు లోపలికి ఎరవచ్చింది. ఆ రాజ్యం లోపల దేశము లోపల అయ్యో తల్లులాలా నేను కన్న కొడుకు ఉండగా కన్న బిడ్డ సంతాన ఫలానికి అంటబోతున్నా, నిలబేర గాడ ఎవ్వలాలా సంతాన ఫలము దొరికితేనే మళ్ళా తిరిగి
సమస్త గాని అరే ఒకవేళ అడవిల్ల సంతాన బలము దొరికినట్టయితే అదే అడవి లోపల మా ప్రాణం మా జీవనము తీసుకుంటామని కన్నదల్లి సుభద్రదేవి ఆ యొక్క రారాలైన ఇతరాల ముగ్గురు ఐదుగురు ముత్తే దగ్గర దీవెన తీసుకున్నారు భార్య భర్తలు బయలెల్లి అడవి తొలి ఎట్లా పడుతున్నారయ్యా ఓ పెద్దలారా అయ్యయ్యో తాత పాపయ్యా నీ మాటెంత బంగారమే తాత నీ
మనసంత బంగారమే తాతయ్య నీకు మనవడంటే లేని ప్రేమలుండే మనమన్నీ ఎడవాసి పోతివా తాత నా అన్న మనసి చేయింది బిడ్డ నీకు తాత అంటే లేని ప్రేమలు ఉండేనే బిడ్డ తాత పాపయ్య చుక్కలాంటి చుక్కల్లో కోటి రైల చుక్కల్లా నేను చుక్కలు ఉన్నావే తాతయ్య పాపయ్య మళ్ళీ Bye.
ఒక్కసారిగా మోడలు లేసి I'm
ఓం నమ శివాయ అన్న కొద్ది గంట ఇంకా జర ఎక్కువ కొడుతున్నాడయ్యా తల్లి పట్టేటి తపసు భంగం కావాలి బయటికి వచ్చి దేవుడని గుర్తుపడితే సంతాన బలం ఇస్తా ఒకవేళ నన్నుడే వచ్చిండు ఎవడు వచ్చగాడో బుచ్చగాడో వచ్చిండు అని నేను నన్ను ఇట్లా ఒక్క మాట అన్నది అనుకో తగిన శాపన పెట్టిపోతాను అనుకున్నాడయ్యా నా భగవంతుడే భగవంత ఎక్కడికి చంగపోవడం వచ్చిన అంతరుడాలా మరి నా యొక్క తపసు భంగం చేసిండవ్వా మరి ఒకవేళ ఈ సంగ మూడగిట్ట రాకుండా ఇంకొక ఎరగంట సేపటి తర్వాత శంకరుడే వచ్చిన సంతానం ఇచ్చునేమో సమయం లోపల ఎవడో బుడిగా దంగ ఓడి వచ్చిండు విని రాజ్యం ఎక్కడున్నది విని దేశం ఎక్కడున్నది కోపానికి వచ్చి తల్లి సంగమని వేడికేస్తున్నదే నా తల్లు రంగవాడని తల పండుగలుగా నీరేమి ఏడుకొచ్చినవరో పాడుతూ ఏడుకొచ్చినవరా బిడ్డ ఏమి నాకు వచ్చినావు ఏమి నాకు కాదు ఏడు దాకా వచ్చినావో అనాలి నేను కూడా గట్ల అన్న ముందుగా అన్నట్టు వినవాళ్ళు నువ్వు అంటారా రెండు అంటారా అందుకొరకే అంటాడ బిడ్డ అగో పోయి సింగారం ఉంటే పోయి సింగారం ఉండబోదు పోయి సింగారం ఉంటే పోయి సింగారం ఉండబోదు కత్తెట్లంట ఒకవేళ పెగిట్ల సింగారం ఉండదనుకో అర్థం కాడి కోడేనాయ రెండు మూడు గంటలు తీసుడేనాయ పూసుడేనాయ రాసుడేనాయ అన్నే టైం అంతా అక్కడనే పాయ పోయి కాడికి వేగింది ఎప్పుడు పోయి అలికింది ఎప్పుడు పోయి సింగారం వేసింది ఎప్పుడు అదే పెరిగిట్ల సింగారం లేదనుకో
లక్ష్మీదేవి లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి విష్ణుమూర్తి అన్న కొడుకు మనవదుడు మనవదుని బసవం చేసింది లోకాల శంకరుడు శంకరుని భార్య పార్వతి పార్వతీదేవి అన్న కొడుకు వినాయకుడు వినాయకుని వాహనం ఎలక ఎలకకు వైరి పిల్లి పిల్లికి వైరి కుక్క నీ పుట్టు పురాంతం నా తోడు చెప్పవమ్మా నా సత్తా అని పెళ్ళవుతాను అన్నాడు అనుకో సత్యసు
పిత్త పెళ్ళమ చూడు అంటే ఈ పక్క ఫుల్ బాటిల్ పట్టుకుంటాడు, ఈ పక్కనేమో మందులా పట్టుకుంటాడు. బాయి కాడికి పోంగ మచ్చికనే పోతాడు. బాయి కాడికి వేరే కానీ పిత్తది మందు తాగి నేను ఎందుకు తాగాలరా? తీసుకుపోయిన ఫుల్ బాటిల్ మొత్తం తాగుతాడు. సొలుక్కుంటా సొలుక్కుంటా వచ్చి పెళ్ళం కాళ్ళు పడతాడురా అసొంటి మొగల్లో. గగనాల మీదకి ఓపుకుంటూ ఒక పాట పాడుకుంటూ పోతాడు, అరే వస్తున్నావు పోతున్నావు నువ్వు నా కొరకు, అరే వస్తున్నావు పోతున్నావు నువ్వు నా కొరకు, సగము చచ్చి నేనున్న బిడ్డ నీ కొరకు, నువ్వు నా కొరకు అంత పురాగ రత్తవు వచ్చి కూసున్నాడు పైన ఒక్కడు నీ కొరకు. అర్థం కాలే. వానకాలం దినమునాడు చెరువు నిండినాక వేటగాడు ఏమి చేస్తాడు? భూములు నిర్ణ నవ్వుకుంటాడు, కాలాన్ని కుస్తాడు, తీసుకుపోతాడు, నీళ్ళు ఎత్తాడు, కట్ట మీద కావలి కాస్తాడు. అప్పుడు ఎర్రపిల్ల సగం చచ్చిపోతుంది, సగం బతుకుంటది. ఇక బతకాలి, ఇక బతకాలి, ఎర్రపిల్ల నీళ్ళల్లో కొట్టుకుంటదట. ఆ కొట్టుకునే నీళ్ళల్లో ఎర్రపిల్లను శాపదుతుంది. అబ్బా నాకు ఆహారం దొరికిందిరా ఎర్రపిల్లని తింటా అని షాపురికెత్తదట. అప్పుడు ఎర్రపిల్ల జ్ఞానాతురాల ఈ శాపతో అంటదట. ఏమంట? అయ్యో వస్తున్నావు పోతున్నావు బిడ్డ నా కొరకు, సగము చచ్చి నేనున్న బిడ్డ నీ కొరకు, నువ్వు నా కొరకు అత్త పురాగలతో వచ్చి కూసున్నాడు పైన ఒక్కడు నీ కొరకే. ఎర్రపిల్ల శాప పిల్లకు చెబితే శాపకే ఉన్న అర్థం అవుతుందా? నువ్వు చెబితే నేనేంటానే ఉరికత్తది. ఎర్రపిల్ల నొట్టె పెట్టుకోగానే గడ్డ మీద ఉన్నాడు బెండు మునిగిందాడు అని మీద గిక్కుతాడు. గడ్డకు పట్టడానికి అర్థమైతే శాప పిల్లకు వీడో సూతాడు, కోతడో, కవరితడో, పులుసు చేస్తాడో, ఫ్రై చేస్తాడో. ప్రమాదం జరిగినాక అర్థమైతే చేస్తుంటే వాళ్ళకైనా అంతేనా కాదా? తాగుబోతుని చెప్తాడు డాక్టర్. ఏమంటా? కొడకాని లివర్ ఖరాబ్ అవుతాయి కొడకాను, తాగుతుంది అత్తవుడో అంటాడు. అబ్బో డాక్టర్ నీ పాంచం నీ కాలు వంపు, ఇంకా శాంత రోజులు నేను బతకాలి, మంచి మందులు పట్టుకొని ఇంటికి వస్తాడు. ముళ్ళు మీద ముళ్ళు ఆరుబట్టంగా మనకి నా ఇంటి కొట్టంది మనసు పట్టదే బిడ్డు. ఎప్పటికి బతుకొచ్చిన పాసల పాము పీతే ఇక తాగంది మానడాట. అందుకొరకే అంటారు బిడ్డ సత్త సత్తన అంటారు. నువ్వు సచ్చినాక నువ్వేమో దాదిస్తావు బిడ్డ. అందుకొరకే అంటాడాట భగవంతుడు ఉన్నోళ్ళకేమో ఉంటే ఆపది, లేనోళ్ళకేమో లేక ఆపది. లేనోళ్ళ పని అయ్యం ఎట్లా అయ్యమంటావా? లేనోడు టైం ఇక్కడ తింటాడు వాడి కడుపు రెండు అన్నం ఉంటది, కంటికి నిడుదు ఉంటది. ఏమో లేనోనికి ఇక ఉండవానికి ఎప్పటికి రందే. ఎవరంది వారికి ఐదు ఇచ్చిన వస్తాయో పోతాయో, వీరికి పది ఇచ్చిన వస్తాయో పోతాయో, వాడు అసలే ఇస్తాడో, వీడి మిత్య ఇస్తాడో, వాడు పురాతక పెడతాడో. ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 12 నెలలకు మిత్తి 12 వేలు అసలేమో 50 వేలు, రెండు కలిపితే 62 62 62 పన్నక అన్నట కత్తది అక్కడనే పుట్టుకు అంటాడు. ఇప్పటికైనా ఎప్పటికైనా నా పాస్ వల్లో సంపాదిస్తే ఏడుకెళ్ళి అత్తడు బంగారు పనులో తిరిగిపోతాడు నా బిడ్డ. సత్త సత్తనంట నువ్వు చచ్చిపోతే ఇంత పెద్ద పొత్తూరులా ఊరే వెళ్తే అయితే నిండు సముద్రం వెళ్ళి ఒక్క సముద్రం అనాడికెళ్తి కాదు నా బిడ్డ. చచ్చిపోయినాక ఏమో దానిస్తో బిడ్డ బతికుంటే కొట్లాడు ఫలితం దక్కుద్ది. నీ గర్భవాసం అందు బిడ్డ, నీ కొడుకుతో కూడా నీకొక్క బిడ్డ ఉట్టి ఉన్నది కానీ నీకు బిడ్డ పుట్టినాక అందుకే అంటారు ఎవరాలా తల్లి లేని బిడ్డలు అంటారు దయ్యాల పాల
అవలేని మిడలంట యాగమ్మ పచ్చలంటరాట మిడలేనల్లి పేనంక ఎడిల్ల పిల్లి కోనవు ఎక్కడ కాని పక్షి వైతవే బిడ్డ అదే కాకున్న కాని అవలాలు నగరం లోపల నాకు కన్న బిడ్డ పుట్టినట్టుంటే ఆ పుట్టిన కన్న బిడ్డ నువ్వు పచ్చిపాల పోసుకొని పావురంగా దాదుదామనుకున్నా ఉడుక పాల పోసుకొని ఉగ్రంగా దాదుకుందామనుకున్నా పద్దెనిమిది ఏళ్ళ యుక్త వయసు ఖచ్చితంగా ఒక రాజకిచ్చి వంగి పాలం పడదామనుకున్న గాని నా బిడ్డ నా సరి వాళ్ళ కూడా నీకు బాకీ లేకుండా పోతున్నాయే బిడ్డ గర్భాల బిడ్డ పుట్టాల నా కొడుకు చేతులకు రాఖీలు కట్టాలి కదే నాకు బాధ్యం అనుకున్నది తల్లి మరి అందుకే అంటారవ్వా ఈనాటికి ఆనాటికైనా సత్య పొలమన్ని బొక్కలు కావు మనంట ఆకాశానికి భూమికి తంతలు కట్టలేము చెప్పినట్టు సంగమయ్యా తప్పకుండా బిడ్డ పుట్టినంక ఏడు మూడు గడియల్లయ్యోకం వస్తగాని నాగరం లోపల కన్న బిడ్డ వరమోడి గట్టమన్నది తల్లి సుభద్రదేవి బిడ్డ సంగమయ్యా ఏడు మూడు గడియల్ల నీ ప్రాణం పోతుందో అంట అన్న అయినా సరే నా ప్రాణమైన గాని బిడ్డ మనం ఇదే కావన్నయ్యా బాబు అమ్మాయి బాణం పోతుందన్న పర్వాలేదు పరమోడి గట్టం అంటే ఆకలి లేకటండి నేను అంటే ఇది మూడు పడవాలి ఎందుకు మరి ఇతరులు పన్నో పడని మెసులుతుండే అటు మెత్తి మెడలు పట్టుకోవాలి ఆయన మత్తుకున్నది కట్టిందామని కానీ లోపల చెప్తుండలేదు అయ్యయ్యో దేవతంగా నీకు సంతాన పరం ఇంత పాటు వందడు నేను పోతానా పందీర్తం అనుకున్నట్టు భగవంతుడు పందీర్తం అనుకున్నది సంగం అయ్యగా ఆ సంతాన బలాన్ని చేతులు పట్టి అరణ అదే దీనికి పొరగాలంటే బాగానే ఇష్టం పడైంది ఎవరిదరు అంటే కొని ఒప్ప తెలిసినట్టు చేస్తా మా కళాకారులకు సన్మానము అంటారు అక్కడ చూసిన ఆయన ఒక్క భగవంతుడు సంతాన పరవీయంగా ఎవరైతే కొట్టిందో ఎవరైతే కొట్టలేదో అదో కొట్టడం లేదు తెల్లారి వరకు ఇట్లా వంకర అయితే ఇంతకైనా కాకలు ఉడుచుకోరాదు అలుపు తలుపురాదు ముఖ్యంగా ముగ్గులు పెట్టుకోరాదు తల్లకున్న
పట్నం ఎర వస్తున్నారు శుభసేన పట్నం లోపల వదనాల వాకిళ్ళకు ముత్యాల మంది ఇట్లా గంట
సుభద్ర దేవి ఇక్కడ దరవాల గాడలే వడ్డన మరి ప్రేమ తోడి పేరు పెట్టి దాశివన్న పిలుస్తున్నాని బిడ్డ దాశిలాల దశి కాసి పండు వండింది బిడ్డ పొలం తెచ్చుకున్నాడు నేను అయ్యో నువ్వే అంటే దొరసాని పండు దొరికిందని మనిషి కో అక్క కోసుకొని తిందాం అది వక్కలు చేసుకొని కోసుకొని తినే పండు పొలం కాదు నరుకొని తిందాం నరికేది కాదు కోసేది కాదు దేవుడి ఇచ్చిన పొలం నేను అక్కడనే తిన్నా అది పాత షమ్మే అక్క కొత్తది కొత్త అయితే కాదు మాకు ఏం కావా చెప్పు నాకు సంతానం దొరికిందే అయ్యో సంతానం అంటే అయ్యో నీకు ముక్తి బలం అంటే తెలియదా నాకు తెలిసిన అడుగుతాను అండి పాంచ దాసి నేను ఇప్పుడు నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ ఏంది పేసిరేంటా అందరూ ఒకసారి నిన్నే వాళ్ళు చేసిరా ప్రెసిడెంట్ పిచ్చిరా ప్రెసిడెంట్ కాదు ప్రెగ్నెంట్ అంటే నేను నీళ్ళు వస్తున్నా ఎంతకాలం వస్తే మూడు సార్లు వస్తున్నాను అంటున్నా నీ నీళ్ళ మన వాడు స్నానం చేసే నీళ్ళు కాదు తాగే నీళ్ళు కాదే మరి ఫిల్టర్ నీళ్ళ కాదే ఏ నీళ్ళు పిచ్చిరా అయ్యో సిమ్మట నువ్వు ఊరే కలిపి సార్ చెప్పని అయ్యో మరి అనుకున్నా నేను మోట దాసి ఉండకుండా అంటే అట్లా కాదే నేను అట్లున్నానే అట్లనా అట్లంటే అట్లాంటి పిచ్చిదానా ఇప్పుడు ఐదు గడియలు ఇంకో నాలుగు గడియలు అయితే కొడుకో బిడ్డను పుడుతుంది అన్నట్టు అంటే అట్లవిడి అర్థం అయితే లేదా ఓహో నువ్వు అట్లున్నావా అయ్యో శాన పిత్తు లైట్ కొత్తు శాను సాన్రోలే బొంగడి బొంతలే కోసి పెట్టుకుందాం అన్నరాట ఈ శాను నా దగ్గర నడవే మేము దాశలు అక్కల ముక్కలు తింటే మా పుల్ల కాయనే పోతాం శాని పిత్తు వస్తుంది శాని శాని మాట వస్తుంది ఓ శాని ఇప్పటికైనా అప్పటికైనా బర్వన్న పిత్తే బంగారు పిత్తవా నువ్వు ఎన్ని అన్న చెప్పు మందిల కూర్చొని పాడైతి ఎందరేమనుకుంటారో మన్నో అని అనగబట్టి 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 పుయ్యి వంటివా దాని పాడుగా డెబ్బై మందిలో ఆవడుతుంది నా పాసుది ఎత్త అయితే కట్టాయని బర్ర వంటివా గిరే 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 అంటారు నిజంగా శాని మాట్లాడుతుంది చూడు ఓ దొరసాని ఓ శాంతి శాంతి అమ్మా తెలుసా నీ కాడికి వెళ్ళి బట్టి మనుషులు కాదు బాగా బరువు రావట్టద్దు నాకు అర్థమై మునగలేదు ఆ పాయింట్ పాడైంది రాని నీ కాడికి వెళ్ళి నువ్వు మంచి మంచి పండ్లు తినాలి చేపలు అంగుళ్ళు అరటి పండ్లు నాలుగైదు పొప్పటి పండ్లు పొప్పటి పండ్లు తిన్నకుంటే అయ్యో ఇళ్ళ రేపు ఉత్తనే రక్తకణాలు డౌన్ అవుతాయట తీసుకుపోయి గాంధీలు ఎత్తే కరోనా వస్తుంది అది నేను చూస్తాను కూడా ఇవ్వాలి రా కాబట్టి నాలుగైదు పొప్పటి పండ్లు తిన్నావు అనుకో ఇక రక్తకణాలు జోర పెరుగుతాయి అమ్మా రక్తకణాలు పెరుగుతాయి ఉన్న కణాలు అన్ని పోతాయి అది పోతే మళ్ళీ దేవుని గుళ్ళ పూజ కడితే మళ్ళీ మనిషి బంధవత్తు ఉండాలి ఎత్తైతే కట్టాయనా పాసుంది అయితే గానీ నువ్వా ఈ కాడికెళ్ళి షటాకు శంబలు ఆవట్టద్దు బాగా బరువులు ఆవట్టద్దు నష్టపంత పేగు వింటద్దు నీకు లావట్ట బుద్ధి అయితే అవతల నిండు డ్రమ్ ఉన్నది లావట్ ఇచ్చిన రెస్టారెంట్ మస్కంత పేరు వినద్దు ఈ కాడికెళ్ళి నీకు వింట బుద్ధి అయితే నీ మొగడు పంపించు దుబాయ్ నుంచి డబల్ బెడ్షీట్ అది డ్రమ్ల గుచ్చి మెల్లగా రాబట్టి నీ మంగళం మొత్తం ఎక్కి మంగళం మెల్లగా మొత్తం ఎక్కి జాడి చెండి అట్లయితే ఇంకా మంచి అల్లగా అయితే బాబా మామిడి కూరల్లాయ ఏందయ్యా ఓకే ఫోన్ లేదు పెడుతున్నావు నువ్వు ఏ ఏ మీ మాట మీ మాట
I'm gonna
మన దొరసాని నార్మల్ దిగబడ్డదట్నే పుట్టింది అడవిలో మా వీళ్ళు చూస్తామని చూడండి. వందిరు అబ్బో ఎంత మంచిగా ఉన్నా చూడు ఓం కావాలి ఓం అంబార్ పుక్తావా అయ్యో పుట్టిన పిల్ల అమ్మ గుప్తదా అంటే ఇవాళ రేపు ఎనకడ నేను పుట్టినప్పుడు మా నాన్నమ్మ మళ్ళా ఏం చేసిందట దుగుట్ల ముత్తాంత పోవాకుండే ఆ పోవాకు తీసుకొచ్చి దవడకు వారేసి ఆరు నెలలు అట్నే ఉంది చింది నా దవడకు ఇప్పటికి చూడు పండ్లు ఒక్క నాలుగే పోసిపోయినాయి కానీ అన్ని గట్టిగానే ఉంది పండ్లు గట్టిగా అత్తాయి చో చో అందరి నాన్న బట్టలు పుక్తావా పుట్టిన బిడ్డ కళ్ళతో తింటు ఆ బిడ్డ మాత్రం పొడిచేడు పొత్తులో వెలిగేటి ఏనాడు ఒక దియ్యాల కనబడుతుంది కానీ పొడిచేడు పొత్తుకు అనుకున్నది కానీ ఆ పిల్లకు వంకలేదు వెలిగే దీపానికి అనుకున్నది కానీ ఆ బిడ్డకు వంకలేదు ఇప్పటికైనా అప్పటికైనా అంటారాట ఓ ముచ్చటవా ఒక్కడ ఒక్క ముచ్చట పెట్ట అయ్యో రాఘవ రామచంద్ర పుట్టిన బిడ్డను కళ్ళతో ఇప్పటికైనా అప్పటికైనా అవరాలు కరకర కరకర పొత్తు ఉడవంగ ఎవరైతే ఉడితే వాళ్ళ ముఖం బ్రహ్మ తేజస్సు మీద ఉంటదా దాకా పుట్టిన ఇప్పుడు మాత్రం ఆ పుట్టిన ఆ బిడ్డ చూసి మాత్రమే నాడు రామరామ
ఇది నా
వంద చేతులు నన్న నా కొడుకు చేతులు నన్న రెట్ట తైరు నిమిషాల సేపు కడుగు ఈ వందరే అప్ప నీ భర్త చేతులన్న నీ కొడుకు చేతులన్న నీ బిడ్డని పెట్టుకోని అత్తవాయే ఆయన పర్వాలేదు వచ్చేదాకా ఇక్కడనే ఉంటున్నాను బంగారు పల్లె ఈ తలుపు చేరానికి పెట్టిండు యమధర్ముడు ఐదు నిమిషాలు పోసారి గిట గిట అంటే కాదు యమధర్ముడు యమధర్ముడు మరిగా కన్న తల్లి సుభద్రదేవి మరి ఏడు గడియల కన్న బిడ్డను ఎత్తుకున్నది నా బిడ్డ నా ప్రాణం పోతున్నది వీడు నా జీవనం పోతున్నది వీడు ఎల్ల యువ ధర్మరాజు వచ్చిండు బిడ్డ నా ప్రాణం పోతున్నదే నా బిడ్డ నా బిడ్డ నా ప్రాణం వెళ్ళిపోతనే వీడు నా జీవనం వెళ్ళిపోత కాదు వీడు తల్లి లేని బిడ్డమైతే నా బిడ్డ అవ్వలేని బిడ్డమైతము నా బిడ్డు అందుకే అంటది అవ్వలా తల్లి లేని బిడ్డలు అంటున దయ్యాల పాలంటారు అవ్వలేని బిడ్డలు వాగమ్మ పత్తులు అంటారు అంటారమ్మా నా బిడ్డ నా ప్రాణం పోతే కాదే బిడ్డు నా ప్రాణం వెళ్ళిపోదు బిడ్డు తల్లారి పిలిచేటోళ్ళ మగమ దోసే కాలం వస్తుంది బిడ్డ నా బిడ్డ నువ్వు పుట్టక ముందు నా బిడ్డు కోటి నోములు నోమి నా బిడ్డ తొల్లారు వల్ల గట్టి బిడ్డ లచ్చ నోములు నోమి నా బిడ్డ రమణి బంగారం ఎత్తి బిడ్డ కోటి తిప్పల పడ నిన్ను నేను కన్నగాని బిడ్డ నిర్రాతగర పోతి నా బిడ్డ నా బిడ్డ నా ప్రాణం పోతే ఎవరి పంచాల పండు పోతవే బిడ్డు నా బిడ్డ తండ్రి లేకున్నా కానీ ఎవరాల ఏకుల గుళ్ళంతా కన్న తల్లి ఉండాలంటారవ్వా కనుకున్న కన్న తల్లి ఉంటే ఎవరాల కోమనింటి కొట్నాల దంచి బ్రాహ్మణింటి సర్వల దోమ ఎవరాల ఏ ఇంటి కైకిలి గంబడన్న చేసి రొమ్ముకు రోకలు కట్టుకొని ఎవరాల కష్టం పెద్దగా చేసి కడుపు చిన్నగా చేసి తల్లి పిలగన్న సాదుకుంటదే అవ్వా మండల బొక్కల్ల నిన్ను నేను వెళ్ళగానే నా బిడ్డ బ్రహ్మదీరం సాధకుండా పోతున్నదే బిడ్డ అని అడవిల్లా సుభద్ర ఓ దేవుడా బిడ్డను ఎత్తుకొని నారాయణ కళ్ళ బిడ్డ నా బిడ్డ వెళ్ళిపోతున్న కదే నా బిడ్డ నేను వెళ్ళిపోదు కదే నా బిడ్డ ఆ
ఎంత సమయమామును నా యొక్క కన్న కొడుకు చేతులు పెడతానని
కొడుకు శేతు లోపల పెట్టి విలవిల జీవనం విడిచింది తల్లి సుభద్రదేవి.